యాక్చువల్లీ సో థింగ్ ఏంటంటే ఈరోజు మనం వెళ్తున్న లొకేషన్ వచ్చేసి యాక్చువల్లీ నాకంటే ముందు తమ్నేలు చూడగానే మీకే అర్థమైపోతుంది. సో మనం వెళ్తున్న లొకేషన్ ఏంటి అని చెప్పేసి. అండ్ ఎనీవేస్ సో మనం వెళ్తున్న లొకేషన్ వచ్చేసి దూద్సాగర్. దూద్సాగర్ వచ్చి ఇండియాలోనే ద టాప్ వాటర్ఫాల్ అన్నమాట. టాప్ అని అట్ ద సేమ్ టైమ్ ద బెస్ట్ వాటర్ఫాల్ ఇన్ ఇండియా అని కూడా చెప్పొచ్చు. అండ్ ఈ రైడ్ వచ్చేసి నేను ఎన్నో మంత్స్ నుంచి వెయిట్ చేసిన రైడ్. సో ఫైనలీ ద డే కేమ్. సో చాలా ఎగ్జైటింగ్గా ఉంది అండ్ చాలా హ్యాపీగా ఉంది రైడ్ చేస్తున్నందుకు. ఐ డోంట్ నో యాక్చువల్లీ నా ఇప్పుడే జస్ట్ గూగుల్ మ్యాప్ స్టార్ట్ చేస్తున్నాను. 644 kilometers అండ్ 13 hours 18 minutes అని చెప్తుంది. తెలీదు ఇప్పటివరకు ఇలాంటి రైడ్స్ చేశాను. ఒకటి వచ్చేసి వైజాగ్ రైడ్ అండ్ సెకండ్ వచ్చేసి హార్స్లీ హిల్స్. బట్ అప్పుడు ఏం అనిపించలేదు, కానీ ఇప్పుడు కొంచెం ఎంతో డిఫరెంట్ ఫీలింగ్ వస్తుంది. మేబీ అప్పుడంటే మన సేమ్ స్టేట్ కాబట్టి అనిపించకపోవచ్చు, బట్ ఇప్పుడు వీఆర్ క్రాసింగ్ మన స్టేట్ వదిలేసి వేరే స్టేట్కి వెళ్తున్నాం కదా. సో కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది, బట్ దట్స్ ఓకే. ఎనీవేస్ జస్ట్ ఇప్పుడే రైడ్ స్టార్ట్ చేస్తున్నాను. ఈ రైడ్ని కంప్లీట్గా ఫుల్ఫిల్గా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడానికి నాకు మీ సపోర్ట్ కావాలి. ఫర్ గూగుల్ మ్యాప్స్ నాకు 13 hours 16 minutes చూపిస్తుంది. సో లెట్స్ సీ. ఇప్పుడు టైం వచ్చేసి మై గాడ్ ఇట్స్ వెరీ టఫ్. చాలానే చూద్దాం మనం. సో టైం వచ్చేసి ఓ మై గాడ్ టైం వచ్చేసి 4:54 అవుతుంది. 13 hours 16 minutes అంటే లెట్ సి మనం ఎంత టైం వరకు రీచ్ అవ్వగలుగుతాము అని చెప్పేసి. అఫ్కోర్స్ యాక్చువల్లీ థింగ్ ఏంటంటే మనకి సరిగ్గా స్లీప్ లేదు, బట్ ఎనీవేస్ యాజ్ పర్ సైకాలజీ అనే కాదు, యాక్చువల్గా ఏంటంటే మన బాడీ ఒక 1 day or 2 days స్లీప్ లేకపోయినా కూడా తీసుకోగలుగుతుంది. సో ఆ ధైర్యంతోనే కంప్లీట్గా అసలు స్లీప్ లేకపోయినా కూడా నేను రైడ్ స్టార్ట్ చేశాను. సో లెట్స్ సీ నేను ఎంతవరకు ట్రావెల్ చేయగలుగుతాను, ఏంటి ఎంత డిస్టెన్స్ వరకు వెళ్ళగలుగుతాను అనేది నాకు కూడా క్లారిటీ లేదు. బట్ నాకు అనిపిస్తుంది నేను ఈ రైడ్ని విదిన్ షార్ట్ టైంలోనే ఫినిష్ చేయగలుగుతాను. సో రైడ్ కంప్లీట్గా ఫినిష్ చేయగలుగుతా అక్కడ వరకు అని చెప్పేసి అనిపిస్తుంది. సో చూద్దాం. నైస్ సన్ రైజ్ కదా. చాలా రోజులు అయింది ఇలా రైడ్ చేసి. ఇలా మార్నింగ్ ఒక మంచి రైడ్లో ఇలా సన్ రైజ్ చూస్తుంటే ఒక మంచి ఎనర్జీ వస్తుంది, క్రేజీ అనిపిస్తుంది సన్ రైజ్ అయితే. యాక్చువల్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యేటప్పుడు చూపించలేదు కదా, సో ఇదే మన బ్యూటీ. సో కంప్లీట్ లగేజ్ సెటప్తో ఫుల్ జోష్లో ఉందన్నమాట ఇది కూడా. సో క్విక్ రైడ్ అప్డేట్ ఏంటి అంటే ఇప్పటికీ మనం సో మీటర్ చూస్తే 137.9 అంటే ఒక 10 kilometers లేట్గా ట్రిప్ స్టార్ట్ చేశాను. సో నియర్లీ 147.9 అంటే ఒక 150 kilometers వచ్చాం మనం ఇంటి దగ్గర నుంచి, అంటే హైదరాబాద్ నుంచి ఇప్పటికి 150 kilometers వచ్చాం మనం. టైం వచ్చేసి 6:53 అంటే యాక్చువల్లీ మనం 4:50 స్టార్ట్ అయ్యాం. ఇట్స్ 6:50, 2 hours. ఓకే 2 hours 150 kilometers, సో నాట్ బ్యాడ్. అండ్ అఫీషియల్గా మనమైతే ఇప్పుడు కర్ణాటకలో ఉన్నాం. ఇప్పటివరకు చాలాసార్లు మనం కర్ణాటక వచ్చి వెళ్ళాం, కానీ దిస్ ద ఫస్ట్ టైం మనం బార్డర్ క్రాస్ చేసి లోపలికి వచ్చింది అయితే. సో అఫీషియల్గా అయితే మనం వీఆర్ ఇన్ కర్ణాటక. కొంచెం ఇప్పుడే సన్ రైజ్ వచ్చింది కదా, కొంచెం అలా ఊపిరి పీల్చుకుందామని చెప్పేసి సో కాసేపు అలా హాల్ట్ అయ్యాను అన్నమాట. విత్ ఇన్ షార్ట్ టైం మళ్ళీ మనం రైడ్ స్టార్ట్ చేసేద్దాం.
సో అసలు ఇది 650 అవుతున్నట్లేదు. సన్ మాత్రం ఫుల్ అసలు కంప్లీట్గా రైజ్ అయిపోయాడు. చలో సో ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా ఇంకా మనం సో వెళ్తూ మాట్లాడుకుందాం. ముంబై 537 కిలోమీటర్స్. యాక్చువల్లీ మనం లాస్ట్ 150 కిలోమీటర్స్ నుంచి కూడా ఇదే ముంబై హైవేలో డ్రైవ్ చేస్తున్నాం. ఇంకొక 537 కిలోమీటర్స్ డ్రైవ్ చేస్తే ముంబై వచ్చేస్తుంది. కానీ మనం ఇంకొక 2 కిలోమీటర్స్లో ఈ ముంబై హైవే నుంచి ఎగ్జిట్ అవ్వాలి. మనం ఇంకా ఈ ముంబై హైవే నుంచి ఎగ్జిట్ అవ్వాల్సిన టైం వచ్చేసింది. ఇక్కడ నుంచి మనం మన గమ్యస్థానానికి వెళ్ళడానికి లెఫ్ట్కి వెళ్ళాలి. చాలా అసలు ఏ అసలు డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి. అసలు కనీసం నోటింగ్ కూడా తిరగట్లేదు. అవి అయితే ఏంటి పేరు? కలైబుర్గి. కలైబుర్గి 61 కిలోమీటర్స్. క్రేజీ ఉంది కదా అసలు ఇక్కడ నుంచి లొకేషన్ వ్యూ అయితే. కర్ణాటక అట్మాస్ఫియర్ నాకు ఇక్కడ నుంచే కనిపించేస్తుంది. అసలు ఆ మౌంటైన్, ఆ క్లౌడ్స్ అసలు క్రేజీ అంటే క్రేజీ ఉంది. అండ్ అసలు ఈ రోడ్స్ కూడా అక్కడ ముంబై హైవే నుంచి ఎగ్జిట్ అయిన దగ్గర నుంచి కూడా అసలు చాలా బాగున్నాయి రోడ్స్. ఎండింగ్ వరకు కూడా ఇలానే ఉంటే చాలా బాగుంటుంది. క్విక్ రైడ్ అప్డేట్. సో ప్రజెంట్ వచ్చేసి మనం గుల్బర్గా రూట్లో ఉన్నాం. గుల్బర్గా టు బాగల్కోట్ అండ్ బాగల్కోట్ టు బెల్గావి. సో ఇది మన రూట్ ప్లాన్ అయితే. అండ్ నేను పాయింట్ టు పాయింట్ అయితే రికార్డ్ చేయట్లేదు, ఎందుకంటే 650 కిలోమీటర్స్ పాయింట్ టు పాయింట్ రికార్డ్ చేయాలంటే చాలా లెంతీ అయిపోతుంది వీడియో. సో ఎవరికి ఇంట్రెస్టింగ్గా కూడా అనిపించదు. అలా అని చెప్పేసి కొంచెం షార్ట్గా చేయడానికి ట్రై చేస్తున్నాం. మస్ట్ నీడెడ్ ఫ్యూయల్ బ్రేక్. అసలు లాస్ట్ 50 కిలోమీటర్స్ నుంచి కూడా వెతుకుతున్నాం ఫ్యూయల్ బంక్ కోసం. ఫుల్ ట్యాంక్. ఇక్కడ పెట్రోల్ కాస్ట్ వచ్చేసి 104.6 ఉంది. హాయ్, వేర్ ఆర్ యూ గోయింగ్? ఢిల్లీ. ఢిల్లీ బై వాక్ టు ఢిల్లీ. ఫ్రమ్ వేర్ టు? బెంగళూరు టు ఢిల్లీ. బెంగళూరు టు ఢిల్లీ యు ఆర్ గోయింగ్ బై వాక్? వాక్. వెన్ యు హావ్ స్టార్టెడ్? ఫిబ్రవరి 11. డ్యూరింగ్ సెకండ్ లాక్డౌన్ ఐ స్టాప్. ఓకే. లాక్డౌన్ అండ్ ఐ విల్ కంటిన్యూ ఫ్రమ్ జులై 3. ఈ యాత్ర పాసింగ్ త్రూ ఆల్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ కర్ణాటక. All districts of Karnataka. What is the motive? To support farmers movement. Okay, which is happening around Delhi. Yeah, around Delhi. Delhi border. Okay. I'm going there. Okay, and good luck. I'm going to Dudhsagar. Dudhsagar? Yeah, Goa. Actually, Tanu, Delhi-lo jarugutunna farmers protest kosam. సో అలా వాక్ చేస్తున్నారంట ఢిల్లీ వరకు. అండ్ ఇప్పటివరకు కర్ణాటకలో ఉన్న అన్ని డిస్ట్రిక్ట్స్ కవర్ చేశామని చెప్పారు. అండ్ ఇక్కడ నుంచి మనం ఇంకా బాగల్కోట్ వెళ్ళాలి. యాక్చువల్గా కంప్లీట్గా లాస్ట్ 10-15 కిలోమీటర్స్ నుంచి కూడా రోడ్స్ అసలు బాగాలేదు. బాగల్కోట్ వరకు కూడా ఇదే పరిస్థితి అంట. అమ్మయ్యా, సో ఫైనల్గా అయితే ఇప్పుడు మనం బిజల్పూర్లో ఉన్నాం. సో ఇది వచ్చేసి బిజల్పూర్ సర్కిల్. కొంచెం ఊపిరి పీల్చుకోవడానికి వచ్చింది, ఎందుకంటే అసలు కంప్లీట్గా రోడ్ అసలు డేంజరస్గా ఉంది. ఇక్కడ పడితే అక్కడ అన్నీ ప్యాచెస్.
కొంచెం ఇక్కడ నుంచి అట్లీస్ట్ ఇక్కడ నుంచి రోడ్ బాగుంటుందేమో అనుకుంటున్నా. హే హేయ్, సో ఫైనల్గా అయితే మనం ఇంకా నియర్ టు బెల్గావి. సో బెల్గావి ఇంకా 56 కిలోమీటర్స్. అమ్మా, ఒక్కసారి బెల్గావి రీచ్ అయిపోయాం, క్రాస్ అయ్యామంటే ఇంకా మన రైడ్ ఎండింగ్ వచ్చేసినట్టే. యాక్చువల్లీ ఈ కర్ణాటకలో ఇప్పటివరకు ఇన్ని నేమ్ బోర్డ్స్ చూసాను నేను, కనీసం ఒక్క విలేజ్ నేమ్ కూడా నోరు తిరగట్లేదు. కనీసం నోరు తిరగడానికి కానీ అట్లీస్ట్ ఈ విలేజ్ క్రాస్ అయ్యాయని చెప్పడానికి కూడా, అసలు గుర్తు పెట్టుకోవడానికి కూడా గుర్తుండట్లేదు. కాకపోతే అసలు కంప్లీట్గా షుగర్ కేన్ చెరుకు తోటలు అండ్ అరతి తోటలు, సన్ఫ్లవర్ తోటలు మాత్రం క్రేజీ చేస్తున్నది ఇక్కడ ఫార్మింగ్ మొత్తం. మన జర్నీ మొత్తంలో ఇది ఫస్ట్ రైల్వే క్రాసింగ్ ఇది. అంటే మామూలుగా ట్రాక్స్ వచ్చాయి కానీ క్రాసింగ్స్ అయితే రాలేదు. సో ఇదే ఫస్ట్. ప్రజెంట్ అయితే మనం బెల్గావి నుంచి క్రాస్ అయిపోయాం. సో బెల్గావి క్రాస్ అయిపోయాం, ఇంకా వీఆర్ నియర్ టు గోవా బార్డర్. ఇంకా ఇంకొక 56 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే మనం ఇంకా గోవా లోపలికి ఎంటర్ అయిపోతాం. కాకపోతే ఈ 56 కిలోమీటర్స్ రైడ్ మొత్తం క్రేజీ ఉంటుంది, ఎందుకంటే లాస్ట్ టైం విజిట్ చేశాం కదా, ఫుల్ ఘాట్ సెక్షన్ అండ్ ఫుల్ డీప్ ఫారెస్ట్. అసలు ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది అంటే ఈ వేలో డ్రైవ్ చేస్తుంటే, ఆల్మోస్ట్ లాస్ట్ ఒక 20-25 కిలోమీటర్స్ నుంచి ఇదే ఫారెస్ట్లో డ్రైవ్ చేస్తున్నా. అసలు ఎంత ప్లెజెంట్ ఫీల్ అంటే మాటలో చెప్పడం కూడా కష్టమే, ఎంత ప్రశాంతంగా ఉంది. ఎవరైతే నేచర్ని ఇష్టపడతారో వాళ్ళు డ్రైవ్ ఈ వేలో డ్రైవ్ చేస్తే కానీ పక్కా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. చాలా అసలు మీకు చూస్తేనే అర్థమైపోవాలి అసలు ఎంత ప్రశాంతంగా ఉందో. యాక్చువల్లీ మనం ఇంకా అఫీషియల్గా మనం గోవాలో ఉన్నాం ప్రజెంట్. అయితే సక్సెస్ఫుల్గా 3 స్టేట్లు కవర్ అయ్యాయి, తెలంగాణ, కర్ణాటక, ఇప్పుడేమో గోవా. సో యాక్చువల్లీ ఇది గోవా బార్డర్. మనం ఇంకా ఒక 36 కిలోమీటర్స్ డ్రైవ్ చేయాలి మన డెస్టినేషన్కి. అంటే యాక్చువల్లీ డెస్టినేషన్ వచ్చేసి నేను కూలెం రైల్వే స్టేషన్ పెట్టాను, బట్ ఒక 5 కిలోమీటర్స్ బిఫోరే ఏదైనా మంచి లొకేషన్ వస్తే అక్కడే క్యాంప్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే యాక్చువల్లీ మనం ట్రెక్కింగ్ స్టార్ట్ చేయాల్సింది కూలెం రైల్వే స్టేషన్ నుంచే. సో 11 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ ఉంటుంది. సో అది ట్రెక్కింగ్ మొత్తం రేపు అర్లీ అవర్స్ లేవగానే స్టార్ట్ చేద్దాం. అండ్ సక్సెస్ఫుల్గా 612 కిలోమీటర్స్ కంప్లీట్ అయింది ఇప్పటికీ, ఇంకా 36 కిలోమీటర్స్ బ్యాలెన్స్ ఉంది. యాక్చువల్లీ కర్ణాటకలో నియర్లీ 450 కిలోమీటర్స్ డ్రైవ్ ఉంది, 450 కిలోమీటర్స్ డ్రైవ్ చేశాను కర్ణాటక మొత్తం. అండ్ మన తెలంగాణ వచ్చి 150 కిలోమీటర్స్ డ్రైవ్ అయింది. అండ్ లాస్ట్ ఒక 20 కిలోమీటర్స్ నుంచి మనం గోవాలో డ్రైవ్ చేస్తున్నాం. ఇది వచ్చేసి గోవా బార్డర్ ఇది ఇంకా. ఓ వావ్, కాస్టల్ రాక్ వైల్డ్ లైఫ్ రేంజ్, వెల్కమ్. ఓకే, సో ఇంతసేపు చూసిన దానికన్నా ఇది ఇంకా కొంచెం బాగుంటుంది అన్నమాట అయితే లోపల. నైస్ చిన్ని వాటర్ఫాల్. బ్యూటిఫుల్గా ఉందో అసలు, వావ్.
క్రేజీ ఘాట్ సెక్షన్ కూడా ఉంది అసలు. వావ్, మార్నింగ్ అంతా డ్రైవ్ చేసింది ఒక లెవెల్ అయితే అసలు ఈ లాస్ట్ 20-25 కిలోమీటర్స్ డ్రైవ్ చేస్తుంది అయితే క్రేజీ అసలు. ద రియల్ హ్యాపీనెస్. ఫైనలీ వెల్కమ్ టు గోవా. క్రేజీ ఘాట్ సెక్షన్ అసలు అయితే. ఫస్ట్ 20 కిలోమీటర్స్ మొత్తం ఒక కొండ ఎక్కడం, ఇంకొక ఇప్పుడు 20 కిలోమీటర్స్ మొత్తం ఇంకొక కొండ దిగడం క్రేజీ. నాకు ఇంకా 12 కిలోమీటర్స్ చూపిస్తుంది, మేబీ ఇంకా దిగాలో తెలియదు, లేదా ఇంకొకటి ఎక్కాలో కూడా తెలియదు. బట్ అఫీషియల్గా అయితే ఇప్పుడు మనం గోవాకి ఎంటర్ అయిపోయాం. వెల్కమ్ టు గోవా. ఏ సన్సెట్ క్రేజీ టైమింగ్. పాపా కాసేపు అసలు ఈ వ్యూ ఎంజాయ్ చేయకుండా ఇక్కడి నుంచి వెళ్తే నా అంత తెలివి తక్కువలు ఉండరు. నాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేయండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా అసలు. మొత్తం మౌంటైన్స్ మొత్తం అలా స్నోతో కవర్ అయిపోయాయి. యాక్చువల్లీ ఇంకా 12 కిలోమీటర్స్ ఇంకా దిగాలి, కంప్లీట్ అవ్వలేదు. సో అయితే ఈ కొండ గోవాకి అన్నమాట అయితే. వావ్ ఉండాలనిపిస్తుంది, లైట్ ఫాల్ అవుతుంది. లైట్ ఫాల్ అవుతే ఈ ఘాట్ సెక్షన్ దిగడం చాలా కష్టం. ఓకే ఎనీవేస్, రేపు మళ్ళీ ఎలానో ఇటే కదా రిటర్న్ అవ్వాల్సింది, అప్పుడు కావాల్సినంత టైం స్పెండ్ చేద్దాం. పాపా వావ్ అసలు ఎంత బ్యూటిఫుల్ థింగ్స్ ఉన్నాయంటే అసలు ఎవ్రీ స్టెప్ బై స్టెప్ ఏదో ఒకటి బ్యూటిఫుల్ థింగ్స్ కనిపిస్తూనే ఉన్నాయి అసలు. అసలు మార్నింగ్ నుంచి చేసిన అన్ని కిలోమీటర్స్ కన్నా ఈ లాస్ట్ 50 కిలోమీటర్స్ నిజంగా క్రేజీ అసలు. అసలు ఆ వాటర్ ఆ స్టోన్స్ మధ్యలో నుంచి వస్తుంటే చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. బట్ మీ అందాలన్నీ రేపు ఆస్వాదిస్తా. ఇప్పుడు లైట్ ఫాల్ అయిపోతుంది, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నేను ఈ కొండ దిగాలి తొందరగా. ఫైనల్గా అయితే మనం మన డెస్టినేషన్కి చేరుకున్నాం. సో యాక్చువల్లీ క్యాంపింగ్ పాసిబుల్ అవ్వలేదు, సో ఐఎమ్ సర్చింగ్ ఫర్ రూమ్. అండ్ బార్డర్ దగ్గర చెకప్స్ అయ్యాయి, సో డబుల్ డోస్ వ్యాక్సిన్ అయిపోతే సో ఏం అవసరం లేదు. ఒకవేళ డబుల్ డోస్ అవ్వలేదు అంటే ఆర్టీపీసీఆర్ చేయించుకొని కోవిడ్ నెగిటివ్ సబ్మిట్ చేయాలి. అమ్మ, యాక్చువల్లీ ఫైనలీ వీ గాట్ ఎ రూమ్. ఇది యాక్చువల్లీ జంగల్ బుక్ అని చెప్పి ఒక రిసార్ట్. సో చూస్తున్నారు కదా అసలు పేరుకు తగ్గట్టే ఒక అడవిలో ఉన్నట్టున్నాయి రూమ్స్ అన్ని. ఓకే సో సో ఇది రూము ఈరోజు ప్రస్తుతానికి అంటే ఈరోజుకైతే. కానీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది.
సో అంటే రూమ్ మొత్తం జస్ట్ ఓన్లీ స్టోన్స్ తోటి కన్స్ట్రక్ట్ చేశారు. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. నైట్ టైం కదా సో అంత క్లియర్గా లేదు. మేబీ మార్నింగ్ చూపించడానికి ట్రై చేస్తా. కానీ రూమ్ అయితే యా ఇట్స్ నైస్ అండ్ రీజనబుల్ ప్రైస్కే వచ్చింది. ఇట్స్ 1200 రూపీస్. దట్స్ ఇట్. లోపల లోపల ఇన్సైడ్ కూడా మొత్తం స్టోన్స్. ఏంటి ఏమున్నా ఓకే, బెడ్ అయితే బాగుంది అదొక్కటి చాలు. ఎనీవే అమ్మా, సో రూమ్ అయితే ఇది చెప్పాను కదా. సో అంటే కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంది. వాట్ ఎవర్, బెడ్ అయితే బాగుంది అదొకటి చాలు పడుకోవడానికి. ఫుల్ టు టైర్డ్ అండ్ యాక్చువల్లీ నేను 4కి కూడా కాదు 3:30కేమో రీచ్ అయ్యాను నేను, అంటే ఘాట్కి ముందు. కానీ ఆ ఘాట్ అన్నీ క్రాస్ చేసుకుంటూ అన్నీ ఎక్స్పీరియన్స్ చేసుకుంటూ అండ్ అగైన్ గోవా బార్డర్ దగ్గర కొద్దిసేపు ఆపేశారు. సో ఎందుకంటే వాళ్ళకి వ్యాక్సిన్ అయ్యిందా లేదా 2 డోస్ కంప్లీట్ అయిందా లేదా వాళ్ళు చూపించాలి. సో దానికోసం అక్కడ కొంచెం లేట్ అయింది. దాని తర్వాత క్యాంపింగ్ చేసుకుందాం అనుకున్నా కానీ మళ్ళీ రేపు ట్రెక్కింగ్కి వెళ్ళాలి కదా. సో రేపు ట్రెక్కింగ్కి వెళ్ళాలంటే ఇంత లగేజ్ మోసుకుంటూ వెళ్ళాలంటే నేను చచ్చిపోతాను ఇంకా. అందుకే అట్లీస్ట్ ఇంపార్టెంట్ ఓన్లీ కెమెరాస్ అండ్ థింగ్స్ మాత్రమే క్యారీ చేసుకునేలాగా మిగిలిన లగేజ్ మొత్తం స్టోర్ చేయడానికైనా ఒక రూమ్ కావాలనిపించింది. సో అందుకే ఇలా ప్లాన్ చేసుకున్నాం. సో రేపు హ్యాపీగా కొంచెం మినిమం లగేజ్ తోటి ట్రెక్కింగ్ చేయొచ్చు. అదనమాట ప్లాన్. కానీ మంచి అడ్వెంచర్ క్యాంపింగ్ మాత్రం ప్లాన్లో ఉంది. కానీ అది ఎక్కడ ఎప్పుడు అనేది మంచి ప్లేస్ని బట్టి డిసైడ్ చేసుకోవాలి. ఎందుకంటే నాకు చాలా ఇష్టం అలా చేయడం. అండ్ ఆకలి కూడా వేస్తుంది. ఏం తినలే మార్నింగ్ నుంచి. ఫస్ట్ అయితే కొంచెం ఫ్రెష్ అయ్యి వీళ్ళ దగ్గర ఏం ఫుడ్ ఉందో తెచ్చుకోవాలి. ఓకే, సో ఇది ఈరోజు డే 1 వ్లాగ్ అయితే. సో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. అండ్ ఇది ఓన్లీ ట్రైలర్ అనుకోండి. నెక్స్ట్ డే 2 వ్లాగ్ మొత్తం ట్రెక్కింగ్ అండ్ ఎక్స్ప్లోరింగ్ మంచి మూవీతో కలుద్దాం. ఓకే చలో గాయస్, థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. పొద్దునే కలుద్దాం.